వెల్కమ్ టు మై ఛానల్ ప్రిటీ పారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను మొన్న మామయ్య ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ చేశానని మీతో షేర్ చేసుకున్నాను కదండి. సో వాటిలో ఓపెన్ ఫేస్ మాస్క్ ఉంది కదా, సో దాన్ని ఎలా యూజ్ చేయాలి, సో వీటి గురించి డిస్కస్ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకెందుకు కలిసే వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఫేస్ మాస్క్ ని యూజ్ చేసే ముందు మన ఫేస్ ని నీట్ గా వాష్ చేసుకోవాలండి. సో ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా సరే మన ఫేస్ ని మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, నా దగ్గర మామయ్య ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సో మనం ఆర్డర్ చేశానని చెప్పాను కదా, సో దానిలో ఉన్న విటమిన్ సి ఫేస్ వాష్ ఉంది కదండి, సో దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ ని మొన్న మీతో వీడియో షేర్ చేశాను కదా, ఆ నెక్స్ట్ డే నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది, మన ఫేస్ అయితే చాలా బాగా క్లీన్ అవుతుందండి. అలాగే ఈ సమ్మర్కి ఇది మనకి పర్ఫెక్ట్ అనమాట. సో నేనైతే కరెక్ట్గా యాప్ట్ అని చెప్తాను, ఎందుకంటే మన సమ్మర్కి మనకి ఎలా అవుతుందంటే స్కిన్ డ్రై అయిపోయినట్టుగా, అలాగే స్కిన్ లోపల వరకు డర్ట్ పట్టేస్తుంది కదా. సో ఇది చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి మన ఫేస్ని. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు ఎవరైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యూజ్ చేయాలంటే మనం మన ఫేస్ని కొంచెం వెట్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత ఒకసారి ఇలా అంటే చూసారు కదా, ఇలా కొంచెం ఫోమ్లా వచ్చింది కదా, దీన్ని తీసుకుని ఇలా మన ఫేస్ పైన ఇలా జస్ట్ మసాజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా మసాజ్ చేసుకోండి, ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మసాజ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మన స్కిన్ లోపల ఉన్న డర్ట్ అంతా పోర్స్ నుంచి క్లీన్ అవుతూ వస్తుందన్నమాట. సో కళ్ళకి తగలకుండా నీట్గా ఇలా స్క్రబ్ చేసుకోండి. ఈ స్టెప్లోనే మనకి చాలా వరకు డర్ట్ అంతా క్లీన్ అయిపోతుందండి మన స్కిన్ పైన ఉన్నది. ఎటువంటి స్క్రబ్బింగ్ అని అలా ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, నార్మల్గా మనం ఫేస్ వాష్ చేసుకుంటే డైలీ ఇలాగా సరిపోతుందన్నమాట. సో దీనివల్ల మనకి బ్లాక్ హెడ్స్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయండి, చాలా నీట్గా క్లీన్ చేస్తుందన్నమాట. సో ఎవరికైనా బ్లాక్ హెడ్స్ కానీ లేదంటే డర్ట్ ఎక్కువ పట్టేస్తుంది, అలాగే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా, సో ఈ సమ్మర్లో అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. బేసిక్గా నాది ఆయిలీ స్కిన్ అనమాట, దానికి నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ఆయిలీ అంత ఆయిలీగా ఉన్న ఆ కంటెంట్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట, ఫేస్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఎవరికైనా కావాలంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇంతే చూసారు కదా, ఇలా అయిన తర్వాత మనం ఒకసారి వాష్ చేసుకుని దాని తర్వాత ఈ బ్రష్ని కూడా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను వాష్ చేసుకుని వచ్చేస్తాను. సో చూసారు కదా, ఇలా నీట్గా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన ఫేస్ పైన ఉన్న డర్ట్ అంతా ఈజీగా క్లీన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ని యూజ్ చేసినా ఆర్ఎస్ ఏ డిఏవై మనం యూజ్ చేసినా కానీ మనకి ఈజీగా స్కిన్కి కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట, దాంతోపాటు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా బాగుంటుంది. సో అందుకే ముందుగా ఫేస్ వాష్ చేసుకోమని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా నేను ఎటువంటి ఫేస్ ప్యాక్ని మీకు షేర్ చేసినప్పటికీ, సో దాంతో ప్రతిసారి నేను చెప్పే స్టెప్ అయితే ఫస్ట్ ఇదే కదండి, ఫేస్ వాష్ చేసుకోవడం. సో ఇదనే కదండి, దేనికైనా సరే మనం ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ఆ డర్ట్ అంతా క్లీన్ అయిపోయి నీట్గా మన ఫేస్కి రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఉప్టన్ ఫేస్ మాస్క్ అనేది ఎలా వేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇదండి ఇలా ఉంది ఉప్టన్ ఫేస్ మాస్క్. నేను ముందు షేర్ చేశానండి ఈ వీడియో, కనుక మీరు ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసిరండి. సో కావాలంటే ప్రొడక్ట్స్ కూడా ఎలాగ ఫ్రీగా మనం ఎలాగ పర్చేస్ చేసుకోవచ్చు, అలాగే బై వన్ గెట్ వన్ ఎలాగ పొందొచ్చు అని నేను చెప్పానన్నమాట. సో అవన్నీ ఒకసారి మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూస్తుండండి ఒకసారి. సో ఇలా ఉందన్నమాట దీని కన్సిస్టెన్సీ, అయితే చూపిస్తాను. సో ఇలా ఉందండి, స్మెల్ అయితే మనకి శాండిల్వుడ్ పౌడర్ ఉంటుంది కదా, సో అలా వస్తుందన్నమాట. సో అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు కాబట్టి మనకి ఇది నార్మల్గానే ఉంది, సో కొంచెం సాఫ్ట్గానే ఉందండి. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇలాగా మన ఫేస్ పైన మరీ థిక్గా అయితే ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు, సో ఒక లేయర్ లాగా ఫామ్ చేయండి. అంటే క్రీమ్, నార్మల్ క్రీమ్ మనం ఎలా అప్లై చేస్తాము, సో దానికన్నా కొంచెం ఎక్కువగా చాలు, అంటే ఒక లేయర్లా వస్తే సరిపోతుందన్నమాట. ఇలా నీట్గా అప్లై చేయండి. Thank you.
సో మన 20 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత అప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. సో ఫేస్ వాష్ కూడా నీట్గా కొంచెం కొంచెం లూక్వామ్ వాటర్ని తడి చేసుకుంటూ చేతుల్ని స్క్రబ్ చేసుకుంటూ చేసుకోండి. సో అలా చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న ఏమైనా ఎక్స్ట్రా డర్ట్ ఏమైనా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో అలాగే నార్మల్ కోల్డ్ వాటర్ కాకుండా లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళను మాత్రమే యూజ్ చేయండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో దాని తర్వాత ఇలా నీట్గా ఒక నాప్కిన్తో మంచిగా డ్యాప్ చేసుకుంటూ నీట్గా తుడిచేయండి ఫేస్ని. అలాగే ఫేస్ కొంచెం సెమీ వెట్గా ఉన్నప్పుడు మీకు నచ్చిన మాయిశ్చరైజర్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను నివియా యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు కొన్ని వీడియోస్లో నేను షేర్ చేశాను కూడా యాక్చువల్గా. సో నాకు ఈ మాయిశ్చరైజర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇది మనకి సన్ స్క్రీన్లా కూడా యూజ్ అవుతుంది, దాంతోపాటు మాయిశ్చరైజర్లా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకే నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. సో మీకు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. సో ఇదనమాట నెక్స్ట్ ఇలా ఫేస్కి నీట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా మనం వీక్లీ వన్స్ అప్లై చేసుకున్నా చాలు. ఎవరికైనా కావాలంటే కనుక ఈ ఉప్టన్ ఫేస్ మాస్క్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో నాకైతే బాగుందనిపించింది, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అనమాట. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ.